ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నియామకాల గురించి ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆయన ఏమన్నారో వినండి. పరీక్ష 1994 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి కానీ చూస్తే 15 డిఎస్సీల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహించడం జరిగింది. అధ్యక్ష 2019 వరకు చూస్తే దాదాపు 220 పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష, దాంట్లో 180,000 పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది. ఇదొక చరిత్ర అధ్యక్ష. విన్నారు కదా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 1994 నుంచి మొదలైన డిఎస్సి ప్రక్రియలో ఏకంగా 15 సార్లు నియామకాలు చేశారంట. మంత్రి హోదాలో ఉండి అసెంబ్లీలో ఆయన అలాంటి అర్ధసత్యాలు అసత్యాలు చెప్పొచ్చా అన్నది ప్రశ్న. ఎందుకంటే నారా లోకేష్ చెప్పింది ఏ మాత్రం నిజం కాదు. వాస్తవానికి 220,000 నియామకాలు చేస్తే అందులో తెలుగుదేశమే 180,000 పోస్టులు నియామకం జరిపించిందంటూ ఆయన మాట్లాడారు. కానీ అది పూర్తిగా వాస్తవ దూరం. ఎందుకంటే డిఎస్సి ద్వారా మొట్టమొదటి నోటిఫికేషన్ 1993 వచ్చింది. 94 ఆరంభంలో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియామకాలు చేశారు. పోనీ అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని మనం అనుకోవచ్చు. సో 94, 96, 98, 2000, 2001 ఇలా అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి నియామకాలు జరిగాయి. 2003 డిఎస్సి కూడా తెలుగుదేశం పార్టీ కేవలం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం దిగిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నియామకాలు జరిపారు. సో అది కూడా తెలుగుదేశమే అని లెక్కేద్దాం. అంటే 94, 96, 98, 2000, 2001, 2003 అంటే 6 డిఎస్సీలు టీడీపీ హయాంలో నియామకాలు జరిగినాయి. మొదటిది కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి టీడీపీ హయాంలో నియామకం జరిగింది. చివరిది టీడీపీ నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెస్ హయాంలో నియామకం జరిగింది. ఒకవేళ 2 తెలుగుదేశం లెక్కేసినా మొత్తం 6. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 2018 డిఎస్సి నియామకాలు చేశారు. అంటే మొత్తం 7 సార్లు టీడీపీ హయాంలో నియామకాలు జరిగాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2006, 2008, 2010, 2012, 2014 5 డిఎస్సీలు తీశారు. 2014 డిఎస్సీని కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇస్తే తెలుగుదేశం నియామకం జరిపిందని అనుకున్న మొత్తం తెలుగుదేశం హయాంలో జరిగినవి 8 సార్లు మాత్రమే డిఎస్సి నియామకాలు జరిగాయి. కానీ నారా లోకేష్ చెప్పిన లెక్క 15. వాస్తవానికి 1994 నుంచి 2024 వరకు ఈ 30 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ అప్పట్లో 10 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఇప్పుడు ఏడాది లెక్కన్న 16 ఏళ్ల పాటు అంటే అత్యధిక కాలం తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ మొత్తం డిఎస్సీలు తీసింది 8. కాంగ్రెస్ ఇచ్చిన నోటిఫికేషన్లు టీడీపీ హయాంలో భర్తీ అయ్యాయి కాబట్టి వాటిని కూడా కలుపుకుంటే 8 నోటిఫికేషన్లు ఇచ్చి మేము 15 నోటిఫికేషన్లు ఇచ్చాం అని అసెంబ్లీలోనే మంత్రి నారా లోకేష్ చెప్తే ఏమనాలి దీన్ని? ఒక మంత్రి హోదాలో ఆయన అట్లా మాట్లాడితే ఏ విధంగా సరైంది? మొత్తం డిఎస్సీలే ఈ 30 ఏళ్ల కాలంలో 15 రాలేదు, 15 డిఎస్సీ నియామకాలు జరగలేదు, 15 డిఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అయినా కానీ 15 సార్లు డిఎస్సీ తీసినట్టు, 220,000 పోస్టులు భర్తీ అయితే 180,000 టీడీపీనే భర్తీ చేసినట్టు మంత్రి ఎలా మాట్లాడతారు? ఆయన కాసింత కసరత్తులు చేయాలి. ఆయన ఇప్పటికే 2వ సారి మంత్రి అయ్యారు, అన్ని వివరాలు తెలుసుకుని ఉండాలి. విద్యాశాఖ కొత్త అయినప్పుడు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందన్న దాని మీద పూర్తిగా లోతైన విశ్లేషణ చేయాలి. అధికారులు వచ్చారు లేకుంటే అడిగే విపక్ష సభలో లేదు కాబట్టి ఏదైనా చెబుతామంటే అది చెల్లుబాటు కాదు. విషయం తెలిసిన ఉపాధ్యాయులు, నిరుద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకుని ఎలాగూ డిఎస్సీ 2024 లేదని తేల్చేశారు కాబట్టి కనీసం 2025 ఆరంభంలోనైనా డిఎస్సీ తీసి 2025 అకాడమిక్ ఇయర్ ప్రారంభం నాటికే రిక్రూట్మెంట్స్ జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ మీద ఉంది. ఎందుకంటే అది తొలి సంతకం చంద్రబాబు నాయుడు చేసింది. సంతకం చేసి ఏడాది నాటికైనా నియామకాలు జరపకపోతే ప్రభుత్వానికి గౌరవం ఉండదు, చంద్రబాబు సంతకాలకి విలువ ఉండదు. కాబట్టి కనీసం వచ్చే ఏడాది జూన్ నాటికైనా డిఎస్సి నియామకాలు జరిపేలా షెడ్యూలు, నోటిఫికేషన్ లాంటివన్నీ పూర్తి చేస్తే మంత్రికి, ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది. అప్పటి వరకు ఇలాంటి మాటలు, సత్యదూరమైనటువంటి విషయాలు సభ ముందు తీసుకొచ్చి సభ గౌరవాన్ని, మంత్రి యొక్క ప్రతిష్టతను దిగజార్చుకునే ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమం అన్నది మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాల్సిన అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.